ఇక ఆఖరికి నేను ఎలా నేను టూ మన అక్టోబర్లో నేను అప్లై చేసిన అప్లై చేస్తే మొన్న పోయిన నెలలో నాకు అప్రూవల్ పార్టీ అప్రూవల్ వచ్చింది. వాళ్ళు చాలా అబ్జెక్షన్స్ చేసిండ్రు, వాటన్నిటికి సమాధానాలు ఇచ్చుకుంటూ వాళ్ళు రాసుడు నేను సమాధానం ఇచ్చుడు వాళ్ళు రాసుడు నేను సమాధానం. ఫైనల్గా పోయిన నెల 10వ తారీఖు నాడు ఇది నాకు పార్టీ అప్రూవల్ ఇచ్చిండు. మన వెంకటేష్ వాళ్ళకు దగ్గర ఇచ్చేసిన కాపీ పార్టీ అప్రూవ్డ్ ఇది ఆల్ ఇండియా వ్యాపారి క్లాస్ పీపుల్స్ సునామీ పార్టీ. సునామీ అన్న దానికన్నా కూడా వాళ్ళు చాలా అబ్జెక్షన్ చేసిండ్రు. అబ్జెక్షన్ చేస్తే నేను బీసీలు సునామీ లాగా విజృంభిస్తారు కొట్టుకుపోతారు అందరూ సునామీ వచ్చి మా సునామీ బీసీల సునామీలో పోతారు అని మా అర్థం అని చెప్తే అప్పుడు సరే కమిషనర్ తోటి మాట్లాడిన నేను కమిషనర్ చాలా వర్క్ చేసిన అప్పుడు ఇచ్చిండు. నా ఉద్దేశం ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతున్నారు. బీసీలలో స్లేవ్స్ అని ఏమంటారు మన తెలుగులో కానీ స్లేవ్స్ అని అమెరికాలో ఎట్లయితే స్లేవ్స్ ఉన్నారో ఇప్పుడు మా బీసీలు ఇప్పుడు చాలా మంది పోలీస్ స్టేషన్లలో కేసులు ఎదుర్కొంటున్నారు, జైళ్లలో ఉన్నారు. ఈ అగ్ర కులాల వాళ్ళే వాళ్ళ మీద కేసులు పెట్టి చేస్తుంటారు. ఇవాళ మరి న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలో 179% జడ్జీలు వాళ్ళే ఉన్నారు, మరి మాకెట్లా న్యాయం జరుగుద్ది? అవును, అంటే ప్రతి వ్యవస్థలో కూడా అగ్ర కులాల వాళ్ళే ఉన్నారని దాని ఉద్దేశంగా తీసుకునే మీరు మన ఈబీసీ సంబంధించినటువంటి పార్టీ పెట్టడం జరిగింది. అది కూడా కాకుండా ఈ న్యాయస్థానాలలో ఏదన్నా బీసీల తరఫున పార్టీ తరఫున అంటే పార్టీ అంటే అక్కడ వేసిన పిటిషన్ ఇచ్చిన పార్టీ తరఫున జడ్జిమెంట్ వస్తే ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇలా లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అంటే కారణం ఏంటంటే ప్రభుత్వ న్యాయవాదులు కౌంటర్ అయ్యారండి. జడ్జి గారు కౌంటర్ అయ్యి అంటేప్పుడు వీళ్ళు అయ్యారు, వాళ్ళని ఏమనలేరు వీళ్ళు. ఇప్పుడు న్యాయస్థానంలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బీసీలు మీరు పార్టీలు పెట్టారు, దీంట్లో ముందుకు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తే ఎలాంటి మార్పులు జరగచ్చు అంటారు? ఎలాంటి మేమే రూల్ చేస్తాం మొత్తం దేశాన్ని. రేపు ఇవాళ మేము 121% వాళ్ళకి ఇచ్చేసిన మిగతా సీట్లని మేము బీసీలు మేము కాంటెక్ట్ చేస్తాం, ఏది ఎమ్మెల్యే లేదు. ఆ తర్వాత 543 పార్లమెంటు సీట్లు కూడా మేము దేశం మొత్తం ఈ టైం ఏమో చెప్పలేము, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ మాత్రం మీకు మొత్తం దేశంలో 543 పార్లమెంట్ చేస్తాం. మొత్తం పార్లమెంట్ మొత్తం బీసీలతోటి నింపేస్తారు. నమ్మకం ఉంది మీకు? పక్కా పక్కా పక్కా.